నమస్తే, వెల్కమ్ టు వైటీవీ. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని గిరిజన గ్రామాలైన పల్సీకే, పల్సీబీ తండా, పల్సీ, దహగన్, డోర్లీ మరియు కోసాయి గ్రామాల ప్రజలు వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ సౌకర్యం సమస్యను తలమడుగు జెడ్పీటీసీ గోగు గణేష్ రెడ్డికి విన్నవించగా ఎస్టీ ఎస్టీఎఫ్ పథకం ద్వారా 429 విద్యుత్ పోల్స్ వేసి 8 ట్రాన్స్ఫార్లను పెట్టి 60 మంది రైతుల వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ సౌకర్యం చేకూర్చిన సందర్భంగా ట్రాన్స్ఫార్ల కరెంటు సరఫరా ప్రారంభ కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ కలెక్టరేట్ వికాస్ మెహతే ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామ ప్రజలు అడిషనల్ కలెక్టర్ ను శాలువాతో సన్మానించి సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల ప్రజలకు ప్రభుత్వ రాయితీపైన కరెంటును అందించి రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, జిల్లా విద్యుత్ అధికారి శ్రీనివాసరావు, మండల అధికారి సతీష్, సర్పంచ్లు గోపాల్, మాధవరావు, రమేష్ రెడ్డి, వెంకన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు. జేని కలెక్టరు గౌరవనీయులు వికాస్ మహాతో గారు, ఐఏఎస్ గారు మాట్లాడాలని ఈరోజు యాపర్ ఆకర్ ట్రాన్స్ఫార్మర్స్ కో దగ్గర కాఫీ ఖుషి హుయి ఔర్ జసా మే అభి డిస్కస్ భీ కరా థా ఇంజనీరింగ్ విభాగ్ సే ఎల్టీడీసీ గారు ఔర్ బాకీ మంచ్ పే ఉపస్థిత సారే అతిథిగణ ఔర్ గణమాన్య అతిథి సబ్కా బహుత్ ఆభార్ హై ఔర్ ఇస్సే యే భీ పతా చలా కి కాఫీ मुश्किलों काफ़ी प्रॉब्लम्स थे यहाँ पे. फॉरेस्ट डिपार्टमेंट के क्लियरेंसेस का प्रॉब्लम था और फंड्स को लेकर भी प्रॉब्लम थे, तो उसके लिए जो सॉल्यूशंस सुझाए गए, जो सॉल्यूशंस किया गया वो काफ़ी बाकी सबके कोलैबोरेशन के साथ हुआ. सब सबका उसमें योगदान रहा, फ्रॉम इंजीनियरिंग डिपार्टमेंट, प्रजा प्रतिनिधि, गवर्नमेंट साइड से, सबकी तरफ से एक कोलैबोरेटिव एफर्ट हुआ. इसके लिए ये काफ़ी अच्छा प्रोजेक्ट साबित होगा इरिगेशन के लिए.